వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 9/12/2020 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం కార్తీక బహుళ నవమి ఉదయం 11:38 వరకు. ఉత్తరా నక్షత్రం ఉదయం 9:47 వరకు. బుధవారం పూట లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లయితే మీ సంకల్పం నెరవేరుతుంది. మేషం, ఏదైనా అమ్మకానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడడం మంచిది. కుటుంబంలో బయట ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. వృషభం, ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి ఉంటుంది. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. మిథునం, రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. వృత్తుల్లో వారు వైద్యులు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో స్త్రీలు అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ అవసరం. కర్కాటకం, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వస్త్ర బంగారు వెండి వ్యాపారస్తులకు శుభం జయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. సింహం, సిమెంటు కలప ఇటుక వ్యాపారస్తులకు గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. మీ కలత్ర ముండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు తప్పవు. కన్య, మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. తులా, స్త్రీలకు కాళ్ళు నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సలహాతో నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల వైపు కొనసాగుతాయి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో మీకు ఖర్చులు అధికమవుతాయి. వృశ్చికం, ఉద్యోగస్తులు అధికారుల అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. భాగస్వామిక వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. ప్లీడర్ గృహస్థాలకు చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. హోటల్ తినుబండారాల కేటరింగ్ రంగాల వారికి కలిసి రాగలదు. ధనుస్సు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదనను కలిగిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త మెలకువలు గ్రహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడడం వల్ల మాట పడవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మకరం, ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడం మంచిది కాదు. దైవ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కుంభం, మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఏజెంట్లు బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు మీద పడడంతో రుణాలు చేబద్దులు స్వీకరించాల్సి ఉంటుంది. అయిన వారే మిమ్మల్ని తపోదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీనం, స్త్రీలకు కొత్త పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివైన లక్షణం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధన్యవాదాలు.